ఏందండి పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం లేదు కక్ష సాధింపులు పాలన మీకు మంచిగా 150 సీట్లు వచ్చాయి మంచిగా ప్రజలు మంచియండి అంతే గాని ఎక్కడండి ఎవరు 140కి ఇస్తారు 140కి వచ్చేది ఆ పైనంతా మళ్ళీ పచ్చగా చూపిస్తారు ప్రపంచాన్ని అది దరిద్రంగా ఉంది జనాలు భయభ్రాంతులకు గురిపోతున్నారు ఇంటికి వచ్చి కాదు జెంట్స్ ఉంటారు లేడీస్ ఉంటారండి వాలంటీర్లు అందరూ ఉండరు కదా ఉన్నప్పుడు జెంట్స్ ఉన్న జెంట్స్ ఉంటే ప్రాబ్లం లేదు ఓన్లీ జెంట్స్ పోయి లేడీస్ ఉన్న ఇంటికి పోయి ఆ కాగితం ఏంటి ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు చిత్తూరులో జరిగింది ఎక్కడ పోయి వాలంటీర్ వస్తే ఎక్కడ అమ్మాయిలను ఇబ్బంది పెట్టలేదా ఎక్కడ అరెస్ట్ చేయట్లేదా రాష్ట్రం అంతా కూడా అరెస్ట్ జరుగుతుంది వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా బానే చేస్తున్నారు సార్ మాకు రేషన్ కార్డ్ ఇప్పటికి ఇట్లేదు సార్ ఇంకా ఏమో సార్ అడుగుతా అంటే చెప్తాను అంటున్నారు సార్ వాలంటీర్ వాళ్ళు ఏం అసలు కమ్మబడి డబ్బులు లేవు రేషన్ కార్డు లేదు ఏమీ లేదు సార్ ఏం పట్టించుకోవట్లేదు చెప్తా ఉన్నా మొన్న కూడా అడిగినాం సార్ ఎవరో కొత్తగా చేరినారు వాళ్ళని అడిగినాము చెప్తానన్నారు వారం లోపల ఏమైనా పెన్షన్ వస్తుందా పెన్షన్ వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తున్నారా ఇప్పుడు వరకు మాకేమి రాలేదు సార్ ఏది పెట్టినా ఏది రాలేదు మాకు ఇళ్ల స్థలాలు పెట్టినా ఏమి రాలే మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మేలు మాకు అయినప్పుడే ఫోన్ చేసేలా మాకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ వచ్చినాయి వాలంటీర్లో మాకేం పని చేయడం లేదు సార్ మాకు పెట్టిన కాగితాలు మాత్రం ఇప్పటికేం ఏది పొళ్ళు మీద లోన్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మాకేం రాలేదు సార్ మేము పెట్టాము రాలేదు అని చెప్తున్నారు సార్ ఒక్కటే రాలే మాకు ఒక్క పథకం పెట్టినా కూడా ఏ పథకం అందరికీ వచ్చినాయి కానీ మాకు రాలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి